हाय गाइस तेलुगु टेक ऑफिस की स्वागत है वीडियो గూగుల్ యాడ్వర్డ్స్లో ఉన్న మనీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు గూగుల్ యాడ్వర్డ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే అంటే మన యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి మన వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడానికి గూగుల్ యాడ్వర్డ్స్లో అయితే క్యాంపెయింగ్స్ పెట్టుకొని ప్రమోట్ చేస్తూ ఉంటాం సో ఇట్లా ప్రమోట్ చేసే టైంలో గూగుల్ యాడ్వర్డ్స్లో మన మనీ హోల్డ్లో పడిపోవడం మన మనీ అనేది పెండింగ్లో పడిపోవడం జరుగుతూ ఉంటుంది సో వాటిని అట్లా వదిలేయలేము కదా వాటిని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా చాలామంది అయితే ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేద్దామని చెప్పేసి గూగుల్ అడ్వర్ట్స్లో అయితే మనీ లోడ్ చేస్తున్నారు క్యాంపెయింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో స్టార్ట్ చేసే టైంలో మళ్ళీ అది ఫెయిల్ అవ్వడం మనీ అట్లా హోల్డ్లో పడిపోవడం పెండింగ్లో పడిపోవడం జరుగుతూ ఉంది సో అలా హోల్డ్లో పెండింగ్లో పడ్డ మనీని మళ్ళీ ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్లో తీసుకురావాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వీడియోని పక్కా చూడండి దానికోసం మీ మొబైల్లో మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి యాడ్ వర్డ్స్ అని టైప్ చేయండి యాడ్ వర్డ్స్ అని టైప్ చేస్తే స్టార్టింగ్లో రావడం జరుగుతుంది గూగుల్ యాడ్వర్డ్స్ ఇండియా యాడ్ వర్డ్స్ ఈజ్ నవ్ గూగుల్ యాడ్స్ అని సో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక సైట్ అయితే రావడం జరుగుతుంది సో కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉండండి కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉండంటే మనకి గెట్ మోర్ కస్టమర్స్ విత్ గూగుల్ యాడ్స్ అని ఉంటుంది సో గెట్ స్టార్ట్ అనే బ్లూ కలర్లో ఉన్న దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ విధంగా వచ్చిన తర్వాత త్రీ డాడ్స్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది డెస్క్ టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోవాలి సో ఈ సైట్ అయితే ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టిదనమాట వెయిట్ చేయండి ఎందుకంటే నెట్ స్పీడ్ ఉండాలి కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే ఓపెన్ అవుతుంది సో కొంచెం వెయిట్ చేయండి ఈ విధంగా సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది సో మీరు పేజ్ని ఇట్లా జూమ్ చేయండి పేజ్ని ఇట్లా జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పైన టూల్స్ అని ఉంటుంది మన సెట్టింగ్ సిమ్ ఒకటి ఉంటుంది ఇక్కడ చూసుకుని టూల్స్ అనేవి ఈ టూల్స్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి చూసుకోండి టూల్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది బిల్లింగ్ అండ్ పేమెంట్స్ యాక్సెస్ అండ్ ఇక్కడ చూసుకోండి ప్రిఫరెన్స్ అని ఉంటుంది ప్రిఫరెన్స్ దాని బటన్ మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది గైస్ గుర్తుపెట్టుకోండి మనం ప్రమోషనల్ కో కోడ్స్ ద్వారా దీంట్లో మనీ లోడ్ చేసుకున్నా లేకపోతే అకౌంట్ యాక్టివ్లో ఉన్నా సరే లేకపోతే ఏదన్నా మైనస్ బ్యాలెన్స్ ఉన్నా సరే ఇదైతే క్లోజ్ అవ్వదు అకౌంట్ క్లోజ్ అవ్వదు దీంట్లో ఉన్న మనీ కూడా విత్డ్రాల్ అయితే అవ్వదు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్ యాడ్వర్స్ అకౌంట్ని అయితే డియాక్టివేట్ చేసుకోవాలి డియాక్టివేట్ చేస్తే ఇప్పుడు దీంట్లో ఎంత అమౌంట్ ఉన్నా సరే అంత అమౌంట్ అనేది మనం పేటీఎం ద్వారా గూగుల్ యాడ్వర్స్లోకి మనీ లోడ్ చేస్తే పేటీఎంలోకి వెళ్తాయి లేదు డెబిట్ కార్డ్ ద్వారా గూగుల్ యాడ్వర్డ్స్లోకి మనీని లోడ్ చేస్తే డెబిట్ కార్డులోకి వెళ్తాయి బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీని గూగుల్ యాడ్వర్స్లోకి లోడ్ చేస్తే బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిటర్న్ అవుతాయి ఈ విధంగా రిటర్న్ అవ్వాలంటే మనం గూగుల్ యాడ్వర్ట్స్ అకౌంట్ని డియాక్టివేట్ చేయాలి సో ప్రిఫరెన్స్ అనే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ అకౌంట్ నేమ్ టైమ్ జోన్ అంటుంది చూసుకోండి ఇక్కడ చూసుకోండి అకౌంట్ స్టేటస్ అని ఇక్కడ అకౌంట్ యాక్టివ్గా ఉంది దీన్ని పక్క స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ క్యాన్సిల్ అకౌంట్ అని ఉంటుంది క్యాన్సిల్ మై అకౌంట్ దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి వాంట్ టు క్యాన్సిల్ దిస్ అకౌంట్ అని ఉంటుంది క్యాన్సిల్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది అనమాట చూసుకోండి క్యాన్సిల్ అయిపోయింది మనం ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలంటే సో ఈ సెట్టింగ్స్ అనే సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని ఉంటుంది ఈ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అసలు మన ఈ గూగుల్ అడ్వాన్స్లో మనీ ఎంత ఉందనే చూపిస్తుంది నాకైతే ఎటువంటి అమౌంట్ అయితే లేదు ఇక్కడ చూసుకోండి నాకైతే ఎటువంటి అమౌంట్ అయితే లేదు సో ఇన్ కేస్ మీ దాంట్లో ఒక థౌజండ్ ఉన్నా ఫైవ్ హండ్రెడ్ ఉన్నా లేకపోతే వన్ థౌజండ్ ఉన్న ఎంత ఉన్నా సరే అవి అయితే రిటర్న్ అవుతా మన రిటర్న్ అవుతాయి అనమాట మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే డెబిట్ కార్డులోకి అయితే నెట్ బ్యాంకింగ్లోకి అయితే సో దానికంటే ముందు మన అకౌంట్ని అయితే డియాక్టివేట్ చేయాలి చూసుకోండి ఈ విధంగా డియాక్టివేట్ చేసిన తర్వాత చూసుకోండి ఇట్ కెన్ టేక్ ఫ్యూ డేస్ టు అకౌంట్ ఫర్ కాస్ట్ దిఆర్ బిల్లింగ్ క్యాన్సిల్ అంటే అకౌంట్ క్యాన్సిల్ అవ్వడానికి ఫైవ్ డేస్ అయితే పడుతుంది పేమెంటు అంటే గూగుల్ యాడ్వర్స్లో ఎంత మనీ అయితే ఉందో ఆ మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో కానీ డెబిట్ కార్డ్లోకి కానీ రిటర్న్ అవ్వడానికి టూ వీక్స్ అయితే టైం పడుతుంది సో ఈ విధంగా అయితే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి డియాక్టివేట్ చేయాలి డియాక్టివేట్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత అకౌంట్ అయితే ఏమైందంటే డియాక్టివేట్ అవుతుంది సో టూ వీక్స్ తర్వాత మాత్రం ఏంటంటే ఈ గూగుల్ యాడ్వర్స్లో ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మనం ఎట్లా అయితే లోడ్ చేసుకున్నామో మనీ సో అదే పేమెంట్ మెథడ్లోకి అయితే రిటర్న్ అయిపోద్ది అనమాట ఈ విధంగా అయితే మనం గూగుల్ అడ్వాన్స్లో ఉన్న మనీని మన ఒరిజినల్ పేమెంట్ మెథడ్లోకి అయితే రిటర్న్ చేసుకోవచ్చు అంటే మన బ్యాంక్ అకౌంట్లో కానీ డెబిట్ కార్డ్లో అయినా సరే పేటిఎం వ్యాలెట్లోకైనా సరే రిటర్న్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ ఏం లేదు లాగిన్ అవ్వడం రి డియాక్టివేట్ చేయడం డియాక్టివేట్ అయిపోవాలనే మన బ్యాలెన్స్ అనేది మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా చూసుకోండి మనకు టైం కూడా వచ్చేసింది అనమాట క్యాన్సిల్ ఎప్పుడు చేసామనేది సో ఈ విధంగా అయితే అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ